మిత్రులందరికీ స్వాగతం. సో ఐ వెల్కమ్ యూ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డి. సో ఫస్ట్ ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, సో మ్యాక్ అడ్రస్, ఐపీ అడ్రస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఈ మ్యాక్ అడ్రస్, ఐపీ అడ్రస్ కాన్సెప్ట్ కంటే ముందు మీకు నేను అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ గురించి చెప్పుకుంటానండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైతే ఒక సిస్టమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క డివైస్ నుంచి ఈ ఒక్క డివైస్కి మనం ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలంటే మనం టూ టైప్ ఆఫ్ అడ్రస్ అనేవి ఉంటాయండి. సో ఒకటి లోకల్ ఏరియా నెట్వర్క్, అంటే విత్ ఇన్ మన సేమ్ నెట్వర్క్ ఉన్నప్పుడు మ్యాక్ అడ్రస్, విత్ డిఫరెంట్ నెట్వర్క్ కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఐపీ అడ్రస్ అని మనకు తెలుసు. అంటే ప్రతి డివైస్లో మనం ఏం చేయాలంటే టూ అడ్రస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూసుకోండి, ఈ ప్రతి డివైస్కి ఒక అడ్రస్ ఉంటుంది, ఈథర్నెట్ అడ్రస్, మ్యాక్ అడ్రస్, హార్డ్వేర్ అడ్రస్ అని ఉంటుంది. సో అది ఇక్కడ హార్డ్వేర్ అడ్రస్ వచ్చి ఈ ఎగ్జాంపుల్లో ఇదండి. సో అలాగే ఈ డివైస్కి మనకు ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ 192.168.10.10 అనేది. అంటే ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి పంపించాలంటే, సో మనకి ఇక్కడ ఈ సిస్టంలో మనం ప్యాకెట్ పంపించేటప్పుడు మనకి ఏం కావాలంటే ఈ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది ఇక్కడ ఉండాలి. సో తర్వాత మనం ఎక్కడి నుంచి పంపిస్తున్నామో ఈ సోర్స్ మ్యాక్ అడ్రస్ అనేది ఇక్కడ ఉండాలి. సో అలాంగ్ విత్ దట్ వీ షుడ్ హ్యావ్ ది ఐపీ అడ్రస్ ఆఫ్ ది సోర్స్ మిషన్ యాజ్ వెల్ యాజ్ ది డెస్టినేషన్ మిషన్ ఆల్సో. అంటే ఇక్కడ సోర్స్ IPv4 అడ్రస్ ఏం చెప్పినా ఇది .10 కదా. సో ఇది డెస్టినేషన్ IPv4 అడ్రస్ ఏమని చెప్తున్నామండి, ఇది 10.1.1.0 నెట్వర్క్ కాబట్టి ఇక్కడ 10 ఇచ్చిండు. సో 10.1.1.10 అనేది, అంటే ఈ ఫోర్ ఫీల్డ్స్ అనేది మనకు కంపల్సరీ ఉండాలనేది తెలుసుకోండి. సో దానికంటే ముందు మనం ఆర్ క్లాస్లో ఏం చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నేను ఒక మెసేజ్ పంపిస్తున్నానండి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి, ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ అనేది PC1 నుంచి PC2కి వెళ్ళాలి. సో అప్పుడు మనం ఏమేమి ఎంటర్ చేయాలండి, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఎంటర్ చేయాలి, సోర్స్ మ్యాక్ అడ్రస్ ఎంటర్ చేయాలి, సోర్స్ IPv4, డెస్టినేషన్ IPv4, రైట్? సో ఇప్పుడు చూడండి, ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే యూజ్డ్ టు సెండ్ ది ప్యాకెట్ ఫ్రమ్ ది సోర్స్ డివైస్ టు ది డెస్టినేషన్ డివైస్. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్, అంటే హోస్ట్ టు హోస్ట్ కమ్యూనికేషన్, అంటే డివైస్ టు డివైస్ కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసేది మనం ఏంటంటే ఐపీ అడ్రస్. సో మళ్ళీ మనకి ఇంకొక అడ్రస్ ఉంటుంది, అది ఫిజికల్ అడ్రస్. ఫిజికల్ అడ్రస్ ఏంటంటే ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, అంటే ఇది ఒక ఇక్కడ ఉంది కదా, ఇది ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు, ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, ఇది ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు, ఇది ఒక నెట్వర్క్ ఇంటర్, అంటే ఈ వైర్ అనేది ఈ ఒక సిస్టమ్కి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో అక్కడ మనకు మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. అంటే ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ నుంచి, అంటే ఇక్కడ చూడండి, ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ నుంచి ఇంకొక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి కనెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసే అడ్రస్ ఏంది, ఫిజికల్ అడ్రస్ అంటాం, లేదంటే మ్యాక్ అడ్రస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి మీకు లిటిల్ బిట్ డౌట్ అనేది ఇప్పటికైతే ఉండొచ్చు, కానీ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు క్లియర్గా ఫిజికల్ అడ్రస్ అండ్ లాజికల్ అడ్రస్ అనేది అర్థమవుతుందండి. సో ఐ విల్ గివ్ యూ గ్యారంటీ ఇన్ దట్. సో ఇంతకు ముందు క్లాస్లో ఆర్ ప్రోటోకాల్ గురించి చెప్పుకున్నామా, అంటే ఇక్కడ మనం టేబుల్లో ఇవన్నీ ఉండాలి. అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏం తెలిసి ఉండాలి, మన యొక్క సిస్టంలో అంటే ఈ ఒక PC1లో ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ఏమని చెప్పినామండి, ఆర్ప్ టేబుల్ అన్నాం. ఆర్ప్ టేబుల్లో ఏముంటుంది, ప్రతి ఒక్క డివైస్ ఇక్కడ రాస్తున్నాం, రైట్? సో ప్రతి ఒక్క డివైస్ ఐపీ అడ్రస్, దాని కరస్పాండింగ్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. అంటే ఫస్ట్ టైం నువ్వు ఈ PC1 నుంచి ఈ PC2కి నువ్వు కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి యూనిక్ ఐపీ అడ్రస్ అనేది ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి ఇస్తాం. ఇది ఎలానో మనకు తెలుసు, ఎందుకంటే మనమే కాన్ఫిగర్ చేస్తాం కాబట్టి. సో మన సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏంది, ఇది మన సోర్స్ మ్యాక్ అడ్రస్. బట్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది ఫస్ట్ టైం నీకు తెలియదండి. సో ఈ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ తెలుసుకోవడానికి కోసం మనం యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంది, ఆర్ ప్రోటోకాల్. ఆర్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది, మనకు డెస్టినేషన్ యొక్క సిస్టమ్ అనే ఐపీ అడ్రస్ తెలిసినప్పుడు దాని యొక్క మ్యాక్ అడ్రస్ తెలుసుకోవడానికి యూజ్ చేసే ప్రోటోకాలే అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ అనేది చెప్పుకున్నామండి. అక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ క్లాస్ అయిన తర్వాత మీకు క్లియర్గా ఆర్ప్, మ్యాక్ అడ్రస్, ఐపీ అడ్రస్ గురించి అనేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. సో ఇప్పుడు నాకు డిఫాల్ట్గా నాకు డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ తెలియదు, అంటే ఫర్ ది ఫస్ట్ టైం బిఫోర్ సెండింగ్ ది ఆర్ ప్రోటోకాల్. అంటే ఇక్కడ మనం దీనికి ఏం చేస్తామంటే, తెలియనప్పుడు ఫస్ట్ తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే బ్రాడ్కాస్ట్ అడ్రస్ అనేది యూజ్ చేస్తామని చెప్పిన నేను. అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాకెట్ మీద నేను క్లిక్ చేసినప్పుడు మీకు మళ్ళీ క్లిక్ చేసి చూపిస్తాండి. సో ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది ఆర్పు ప్యాకెట్. అంటే ఆర్పు ప్యాకెట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయాలి. సో నాకు ఏమేమి కావాలి, ఐపీ అడ్రస్ కావాలి, యాజ్ వెల్ యాజ్ ది
మనకు మ్యాక్ అడ్రస్ కావాలి. ఈ సిస్టమ్ ఒక మ్యాక్ అడ్రస్ ఏందండి ఇది, ఈ సిస్టమ్ ఒక మ్యాక్ అడ్రస్ ఏందండి ఇది. సో కానీ ఫస్ట్ టైం నేను కమ్యూనికేట్ అయ్యేటప్పుడు నాకు మ్యాక్ అడ్రస్ తెలియదు. తెలియనప్పుడు నా 760E అనే మ్యాక్ అడ్రస్ నుంచి డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ నాకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనం వాడే అడ్రస్ ఏంటంటే బ్రాడ్కాస్ట్ అడ్రస్ అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ FFFF ఉంది కదా, ఇది లేదు, 1.9707BA44 అని లేదు. అంటే ఈ సిస్టమ్కి దీని ఐపీ అడ్రస్ తెలుసు కానీ దీని యొక్క మ్యాక్ అడ్రస్ తెలియదు. అప్పుడు యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటన్నా ఆర్పు ప్రోటోకాల్ అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు చూడండి ఆర్పు ప్రాసెస్ అనేది కమ్యూనికేట్ అవుతుంది, ఇక్కడికి వెళ్ళిందా, మళ్ళీ స్విచ్ నుంచి ఏమవుతుంది అంటే మళ్ళీ ఈ సిస్టమ్కి వెళ్తుంది, రైట్. సో ఇలా ప్రతిదీ ఏమవుతుందంటే మనకు ఫస్ట్ ఆర్పు ప్రోటోకాల్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనకు రిప్లై వస్తుందా, రైట్. సో ఇంతకుముందు నేను అంటే ప్రాపర్గా చేయలేదండి, అందువల్ల రాలేదు. సో ఇప్పుడు చూడండి మనకు రిప్లై బ్యాక్ వచ్చిందా, అంటే ఇక్కడ వచ్చిన రిప్లైలో మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ ఆర్పు ప్రాసెస్లో ఇంతకుముందు మనకేముండే FFF ఉండే కదా, ఇప్పుడు ఏమైంది 760E అని ఉంది కదా, అంటే దీని అడ్రస్, సారీ BA44 ఉంది కదా, దీని అడ్రస్ అనేది నేర్చుకునింది. నేర్చుకున్న తర్వాత మనకేమవుతుందంటే నార్మల్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఆపరేషన్ ఆఫ్ ది ఆర్ ప్రోటోకాల్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మ్యాక్ అడ్రస్, ఐపీ అడ్రస్. ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ నుంచి ఇంకొక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసే అడ్రస్సే ఫిజికల్ అడ్రస్ ఆర్ మ్యాక్ అడ్రస్. ఒక డివైస్ ఆర్ హోస్ట్ నుంచి ఇంకొక డివైస్ కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసేదాన్ని మనం ఏమంటామంటే ఐపీ అడ్రస్ అనేది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను 2 కేసెస్ తీసుకుంటానండి, అంటే మనకు ప్రాపర్గా అర్థం అవ్వడానికి. ఫస్ట్ కేసులో అంటే మనం సోర్స్ నుంచి డెస్టినేషన్కి కమ్యూనికేట్ అవుతున్నప్పుడు, డెస్టినేషన్ అనేది మన లోకల్ నెట్వర్క్ అంటే సేమ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ మీకు అంటే మీకు నెట్వర్కింగ్ పార్ట్ గురించి మీకు క్లియర్గా ఐడియా లేకపోతే ఫస్ట్ సేమ్ నెట్వర్క్ అంటే ఏందో, డిఫరెంట్ నెట్వర్క్ అంటే ఏందో చూద్దాం. చూసిన తర్వాత మనము సేమ్ నెట్వర్క్లో ఐపీ మ్యాక్ అడ్రస్ అనేది ఈ టేబుల్ అనేది ఎలా ఉంటుందో డిస్కస్ చేస్తానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐపీ అడ్రస్ ఇలా ఉందండి, ఏముందంటే 192.168.1.0 ఉంది. నెక్స్ట్ ఇంకొక ఐపీ అడ్రస్ ఏముందంటే 192.168.1.10 ఉంది. సో మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయగలరా అండి, ఇది సేమ్ నెట్వర్క్ డిఫరెంట్ నెట్వర్క్ అనేది. సో గుర్తుపెట్టుకోండి ఇది సేమ్ నెట్వర్క్ అంటాం. ఎందుకు సేమ్ నెట్వర్క్ అంటామంటే ఇది 192 అనేది క్లాసీ ఐపీ అడ్రస్ అండి. సో క్లాసీ ఐపీ అడ్రస్లో మనకి ఎన్ని నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి, 3 నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి. అంటే ఒక ఎన్ని హోస్ట్ పోర్షన్స్ ఉంటాయి, ఒక హోస్ట్ పోర్షన్ ఉంటుంది. అంటే హోస్ట్ బిట్ వాల్యూ అనేది 8 బిట్ వాల్యూ. మ్యాక్సిమం మనకు ఐపీ అడ్రస్ ఏమొస్తాయంటే 256, అంటే 0, 1, 2, 3 అప్ టు మనకి ఏమొస్తుంది అంటే 255 వరకు వస్తుంది. ఇక్కడ కూడా చూడండి ఈ నెట్వర్క్ అనేది సేమే ఉందా, ఇక్కడ ఏదైతే ఉందో అదే సేమ్ ఉందా, కానీ ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది మనకి ఎన్ని వస్తాయి ఒక నెట్వర్క్లో, 0 నుంచి 255. అంటే 0 అనేది ఒక ఐపీ అడ్రస్, 10 అనేది ఈ 0 టు 255 మధ్యలో ఉండేది. సో ఇలా ఉండేదాన్ని ఏమంటారు అంటే సేమ్ నెట్వర్క్ అంటాం. అంటే ఒక లోకల్ సిస్టమ్, ఇక్కడ చూడండి ఈ నెట్వర్క్ ఏముంది, 192.168.10 అని ఉందా, ఇది నెట్వర్క్ అడ్రస్. నువ్వు డెస్టినేషన్ మెషిన్కి ఏముంది ఐపీ అడ్రస్, 192.168.1.0. ఈ నెట్వర్క్ అడ్రస్ అనేది సేమ్ ఉందా, అంటే ఈ నెట్వర్క్ అనేది సేమ్గా ఉన్నప్పుడు మనం దాన్ని ఏమంటామంటే సేమ్ నెట్వర్క్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను క్వశ్చన్ ఇస్తా, మీరు దానికి ఆన్సర్ చేయగలరా చేయలేరా ఒకసారి ట్రై చేయండి. ఒక ఐపీ అడ్రస్ ఇలా ఉంది, 192.168.2.2 ఉందండి. ఇంకొక ఐపీ అడ్రస్ 192.168.1.3 ఉంది. ఇది సేమ్ నెట్వర్క్ డిఫరెంట్ నెట్వర్క్ మీరు చెప్పగలరా అండి. చూడండి ఇది డిఫరెంట్ నెట్వర్క్. ఎందుకు డిఫరెంట్ నెట్వర్క్, క్లాసీ అంటే మనకి నెట్వర్క్ పోర్షన్స్ ఎన్ని ఉంటాయి, 3 ఆక్టెట్స్, అంటే 3 ఇంటూ 8 బిట్ వాల్యూస్. సో ఇదేమో 192.168.1, సో ఇదేమో 192.168.2. అంటే ఇది డిఫరెంట్ నెట్వర్క్, ఇది డిఫరెంట్ నెట్వర్క్. సో దాన్ని మనం కేస్ 2లో డిస్కస్ చేద్దామండి, రైట్. సో ఇప్పుడు మనకి డిస్కస్ చేస్తున్న కేసు ఏంది, సేమ్ నెట్వర్క్. అంటే మన సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అనేది ఒకే నెట్వర్క్ కింద ఉన్నప్పుడు ఆ మ్యాక్ అడ్రస్ మెకానిజం, ఐపీ అడ్రస్ మెకానిజం మనం ఎలా ఎంటర్ చేస్తామనేది ఇప్పుడు నేర్చుకుందామండి. సో ఇక్కడ చూసిందంటే ప్రతి డివైస్కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఫస్ట్ ఆర్పు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆర్పు ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం మ్యాక్ అడ్రస్, ఐపీ అడ్రస్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. అంటే ఇక్కడ నా ఇంటెక్షన్ ఏంటంటే మళ్ళీ ఆర్పు ప్రోటోకాల్ అనేది నేను ఫైండ్అవుట్ చేయట్లేదు. అంటే ఆర్పు ప్రాసెస్ అనేది ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, అంటే మనకు ప్రతి సిస్టమ్ యొక్క డేటాబేస్లో సో మనకి ఏమేమి ఉంటుందంటే
మ్యాక్ అడ్రస్ అంటే ఫస్ట్ ఐపీ అడ్రస్, ఐపీ అడ్రస్కి రిలేటెడ్ మ్యాక్ అడ్రస్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో నీకు పర్టికులర్ ఐపీ అడ్రస్కి మ్యాక్ అడ్రస్ తెలియనప్పుడు మాత్రమే ఆర్పు ప్రోటోకాల్. సో ఆర్పు ప్రోటోకాల్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి, రైట్? సో దాంట్లో అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇప్పుడు చూడండి, చూడండి, సమ్ టైమ్ ఏ హోస్ట్ మస్ట్ సెండ్ ఏ మెసేజ్ బట్ ఇట్ ఓన్లీ నోస్ ది ఐపీ అడ్రస్ ఆఫ్ ది డెస్టినేషన్ డివైస్. అంటే మనకి ఏమవుతుందంటే ఓన్లీ డెస్టినేషన్ డివైస్ ఐపీ అడ్రస్ఏ తెలుస్తుంటుంది, కానీ హోస్ట్ నీడ్స్ నో ది మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది డివైస్ ఆల్సో. అంటే నీకు అప్పుడు కావాలంటే యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంది, మనం ఏఆర్పి ప్రోటోకాల్ అడ్రస్ రెజల్యూషన్ అనేది వాడతామని ఇక్కడ చెప్తుండంటే. సో నెట్వర్క్ టు నెట్వర్క్, ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ నుంచి ఇంకొక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి కమ్యూనికేట్ అవ్వడానికి ఫిజికల్ అడ్రస్, సో ఐపీ అడ్రస్ అనేది ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి కమ్యూనికేట్ అవ్వడానికి మనం వాడేది ఐపీ అడ్రస్ అనేది అండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సేమ్ నెట్వర్క్ ఉన్నప్పుడు ఏ మ్యాక్ అడ్రస్ అసైన్ చేస్తుంది, డిఫరెంట్ నెట్వర్క్ ఉన్నప్పుడు ఏ మ్యాక్ అడ్రస్ అసైన్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం అండి. సో ఇక్కడ చూడండి, ఈపీసీ నుంచి ఈపీసీ టూ అనేది సేమ్ నెట్వర్క్ ఉంది. అంటే ఇది సేమ్ నెట్వర్కే, ఇది సేమ్ నెట్వర్కే. అంటే ఇప్పుడు మనం సెండ్ చేసే ప్యాకెట్లు మనకి డెస్టినేషన్ ఐపీ అడ్రస్ మ్యాక్ అడ్రస్ ఏముంటుందంటే, రైట్, ఇది గుర్తుపెట్టుకోండి, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏముంటుందంటే వితిన్ సేమ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు, ఐ రిపీట్ అగైన్, వితిన్ సేమ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు మనం ఎంటర్ చేయాల్సిన డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంటంటే ఈ మిషన్ది ఎంటర్ చేస్తే అయిపోతుంది. అంటే డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది డివైస్ అంటే పీసీ టూది ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇది మన సోర్స్ మ్యాక్ అడ్రస్, ఇది స్విచ్ అంటే మల్టిపుల్ డివైస్ కనెక్ట్ అయినప్పుడు ఇది మ్యాక్ అడ్రస్ టేబుల్ ఉంటుంది కదా, సో అది. సో నెక్స్ట్ సోర్స్ ఐపీ అడ్రస్ ఇది, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇది, రైట్? సో పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దామండి. సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాక్టికల్గా నేను ఈ నెట్వర్క్ సినారియో తీసుకున్నానండి. సో మీకు ఇక్కడ క్విక్గా చూపిస్తానండి. సో ఈ డెస్టినేషన్ సారీ ఈ మిషన్ యొక్క ఐపీ అడ్రస్ నేను ఏమి ఇచ్చిన అంటే 192.168.1.1. సో దీని కరస్పాండింగ్ మ్యాక్ అడ్రస్ ఇదండి. అలాగే ఈ డివైస్ యొక్క ఐపీ అడ్రస్ ఇది, మ్యాక్ అడ్రస్ ఇదండి. సో ఇప్పుడు ఇది సేమ్ నెట్వర్క్ డిఫరెంట్ నెట్వర్క్? చూడండి, ల్యాన్ ఉంది, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే సేమ్ నెట్వర్క్. సో 192.168.1 అనేది, నెక్స్ట్ ఇక్కడ కూడా 192.168.1 అనేది సేమ్ నెట్వర్కే. ఇవి హోస్ట్ మిషన్ ఐపీ అడ్రస్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ టేబుల్లో ఏం ఎంటర్ చేయాలంటే, సేమ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది డెస్టినేషన్ డివైస్ ఎంటర్ చేయాలని గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ ప్యాకెట్ సోర్స్ మిషన్ మీద పెట్టినప్పుడు, ఆర్ ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి సోర్స్ ఐపీ అడ్రస్ ఏంది, 192.168.1.1 కదా, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏంది, ఈ యొక్క మిషన్ 1.2. అలాగే మనకు మ్యాక్ అడ్రస్ చేయాలి కదా, అంటే ఈ ఒక్క నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ నుంచి ఈ ఒక్క నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి మనకు మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది, వితిన్ లోకల్ ఏరియా నెట్వర్క్ కమ్యూనికేషన్, రైట్? సో ఇప్పుడు చూడండి, 760E, 760E అంటే ఏంది, మన మ్యాక్ అడ్రస్ దేని డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్తో కమ్యూనికేట్ అవుతుంది, BA44, అర్థమైందా? సో ఇది అటాచ్ అవుతుంది. సో ఇక్కడ నేను తీసుకున్న ప్యాకెట్ ఏంటంటే ICMP అనే ప్యాకెట్ తీసుకున్నా. గుర్తుపెట్టుకోండి, ICMP అనేది ఎప్పుడు వస్తుంది, ఆర్పు ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ట్యాబ్ ఫార్వర్డ్ చేసిన చూడండి, నెక్స్ట్ స్విచ్కి వెళ్ళింది, స్విచ్ ఏం చేస్తుందంటే, సో ఆ ప్యాకెట్ని డెస్టినేషన్ మిషన్కి అనేది ఫార్వర్డ్ చేసింది. ఇప్పుడు చూడండి, రీచ్ అయిందా ఇక్కడ? సో రీచ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుందంటే రిప్లై అనేది వెళ్తుంది. సో ఇప్పుడు రిప్లై వెళ్ళినప్పుడు చూడండి, మనకు ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ అవుతుందండి. సో నేను మళ్ళీ చూపిస్తాను, ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఇక్కడ ఏముండే అండి, 760E ఉండేనా? అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే, ఈ BA44 ఈ మ్యాక్ అడ్రస్ నుంచి ఎక్కడికి వెళ్తుందంటే ఈ యొక్క మ్యాక్ అడ్రస్కి వెళ్తున్నది అనేది గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ప్యాకెట్ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఫైనల్గా మనకు, రిసీవర్. అంటే ఇక్కడ ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరేందంటే, వితిన్ సేమ్ నెట్వర్క్ ఉన్నప్పుడు మనం ఎంటర్ చేయాల్సింది ఏంటంటే మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది డెస్టినేషన్ డివైస్ అనే ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇది ఎప్పుడు మనం డిస్కస్ చేసింది, సేమ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు. ఒకవేళ ఇంకొక సినారియో ఏం తీసుకుంటున్నా అంటే, మనం ఇచ్చిన అంటే మనం ఇప్పుడు కమ్యూనికేట్ చేయాల్సిన సిస్టమ్ అనేది సేమ్ నెట్వర్క్లో లేదు. అంటే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినావు అంటే ఇక్కడ ఈ నెట్వర్క్ ఏంది, 192.168.10 నెట్వర్క్. సో నేను కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్న మిషన్ ఏంటంటే PC2. ఇది ఏ నెట్వర్క్లో ఉంది, 10.1.1.0 అనే నెట్వర్క్లో ఉంది. అంటే ఇది డిఫరెంట్ నెట్వర్క్, ఇది డిఫరెంట్ నెట్వర్క్. సో ఇప్పుడు మ్యాక్ అడ్రస్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, సో ఇక్కడ యాక్చువల్ లాజిక్ ఏముంది అనేది మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారండి, రైట్? సో అంటే వెన్ ది డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఈ సాన్ని రిమోట్ నెట్వర్క్, రిమోట్ నెట్వర్క్ అంటే డిఫరెంట్ నెట్వర్క్ ఉన్నప్పుడు
ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ విల్ బి ది అడ్రస్ ఆఫ్ ది హోస్ట్ డిఫాల్ట్ గేట్వే, అంటే రౌటర్ ఇంటర్ఫేస్. అంటే ఇది మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి పంపించాలండి, పీసీ వన్ నుంచి పీసీ టూకి పంపించాలి. సో పీసీ వన్ మ్యాక్ అడ్రస్ ఏంది, ఏఏ ఉంది. సో పీసీ టూ మ్యాక్ అడ్రస్ ఏంది, 55 ఉంది. అంటే ఇప్పుడు మనం టేబుల్లో ఇంతకుముందు సేమ్ నెట్వర్క్ ఉన్నప్పుడు ఏమి ఇచ్చినాం, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏమి ఇచ్చినామండి, గుర్తుపెట్టుకోండి. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది 55 55 55 అనేది. సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏఏఏ, దీని ఐపీ అడ్రస్ ఏముంది 10.10. సో దీని ఐపీ అడ్రస్ ఏముంది 10.1.1.10 అనే ఐపీ అడ్రస్ ఉంది. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఇక్కడ 55 బదులు మనం ఏమి ఇచ్చినామంటే బీబీబీ అని ఇచ్చినాం. అంటే గుర్తుపెట్టుకో మిత్రమా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఇది సేమ్ నెట్వర్క్లో లేదు, ఎందుకంటే సోర్స్ మిషన్ నెట్వర్క్ డిఫరెంట్, డెస్టినేషన్ మిషన్ డిఫరెంట్. అంటే ఇక్కడ మనకి ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయని నువ్వు కానీ ఐడెంటిఫై చేసినావంటే, గుర్తుపెట్టుకో, రౌటర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్స్ కనెక్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇది ఒక నెట్వర్క్, ఇది నెట్వర్క్ వన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది నెట్వర్క్ టూ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది నెట్వర్క్ త్రీ. అంటే మనకి ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయంటే 3 డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి. అంటే మనకు దీని యొక్క మ్యాక్ అడ్రస్ అనేది మనం ఎంటర్ చెయ్యం ఎప్పుడు, డెస్టినేషన్ డివైస్ అనేది డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్నప్పుడు. సో అప్పుడు మనం ఎంటర్ చేయాల్సిన మ్యాక్ అడ్రస్ ఏంటంటే, గుర్తుపెట్టుకో, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద హోస్ట్ డిఫాల్ట్ గేట్వే. అంటే ఇది మన లోకల్ ఏరియా నెట్వర్క్. మనం ఈ నెట్వర్క్ నుంచి ఇంకొక డిఫరెంట్ నెట్వర్క్కి వెళ్ళాలంటే మనల్ని ఎవరు తీసుకెళ్తాడంటే ఈ ఇంటర్ఫేస్, రౌటర్ ఇంటర్ఫేస్ అనేది తీసుకెళ్తుంది, ఈ డిఫాల్ట్ గేట్వే అనేది. సో ఇక్కడ మనకు విత్ ఇన్ నెట్వర్క్ కానప్పుడు మనం వేరే నెట్వర్క్కి వెళ్ళాలంటే మన సొంతంగా వెళ్ళలేం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది రౌటర్ ఓన్లీ మనం ఇంకొక నెట్వర్క్కి వెళ్ళగలుగుతాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అంటే మ్యాక్ అడ్రస్ ఏంటంటే ఫైనల్ మ్యాక్ అడ్రస్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఈ రౌటర్ యొక్క డిఫాల్ట్ గేట్వే, రైట్? ఆ రౌటర్ ఇంటర్ఫేస్ అనేది ఎంటర్ చేయాలి ఎప్పుడు, రిమోట్ నెట్వర్క్లో ఉన్నప్పుడు అనేది గుర్తుపెట్టుకోండి. సేమ్ నెట్వర్క్లో ఉంటే మనం డైరెక్ట్గా మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది డెస్టినేషన్ మిషన్ అనేది ఎంటర్ చేయొచ్చు, అదే రిమోట్ నెట్వర్క్ అంటే డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్నప్పుడు మాత్రం మనం ఏమి ఎంటర్ చేయాలంటే మన రౌటర్ యొక్క డిఫాల్ట్ గేట్వే లేదంటే రౌటర్ ఇంటర్ఫేస్ మ్యాక్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఒకే ఒక పాయింట్ మీకు తెలియని పాయింట్ నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఐపీ అడ్రస్ అనేది నువ్వు ఎన్ని డివైజుల మధ్య వెళ్ళినా కానీ ఐపీ అడ్రస్ అనేది త్రూ అవుట్ ఆఫ్ ది కమ్యూనికేషన్ సేమే ఉంటుంది. ఎందుకంటే ఐపీ అడ్రస్ ఈజ్ యూజ్ టు డిఫైన్ ది వన్ డివైస్ టు ది అనదర్ డివైస్, కానీ మ్యాక్ అడ్రస్ అనేది వన్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ టు ది అనదర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, ఇట్ ఈస్ నాట్ ది ఫైనల్. అంటే నువ్వు పీసీ వన్లో ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే దీని మ్యాక్ అడ్రస్ సోర్స్ మ్యాక్ అడ్రస్ ఇది, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది ఇది ఎంటర్ చేయదు. సో మనకు డెస్టినేషన్ అనేది డిఫరెంట్ నెట్వర్క్లో ఉంది కాబట్టి, సో ఇది మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది డిఫాల్ట్ గేట్వే, రౌటర్ ఇంటర్ఫేస్ అనేది లోకల్ రౌటర్ ఇంటర్ఫేస్ అనేది ఎంటర్ చేస్తుంది. దీని ఇంటర్ఫేస్ ఏముంది మనకు, బీబీ 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 ఉంది. సో సోర్స్ ఐపీ అడ్రస్ అనేది డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అనేది పర్మనెంట్గా సేమే ఉంటుంది, కానీ మ్యాక్ అడ్రస్ అనేది ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ నుంచి ఇంకొక నెట్వర్క్ ఇంటర్ఫేస్కి చేంజ్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ రిమెంబర్ ఇన్ ది దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది సిసిఎన్ఏ ఎగ్జామ్ ఆర్ కంప్యూటర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇక్కడే మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ యూస్ టు గెట్ ది కన్ఫ్యూజన్ అనే ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మన ఫైనల్ ఏంది, ఇక్కడికి వెళ్ళాలి, కానీ డిఫరెంట్ నెట్వర్క్లో ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఎగ్జిట్ రౌటర్ తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో మీరు చెప్పగలరా? అంటే ప్యాకెట్ అనేది ఇప్పుడు రౌటర్కి ఇక్కడికి వచ్చింది. రౌటర్ కెపాసిటీ ఏంటంటే, రౌటర్ ఏం చేస్తుందంటే, సో దీనికి మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఉంది. సో రౌటర్లో మనకు రౌటింగ్ టేబుల్ అని ఉంటాయి, రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని అది మనకు బెస్ట్ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. బెస్ట్ పాత్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది షార్టెస్ట్ డిస్టెన్స్లో మనం డెస్టినేషన్కి మిషన్కి ఎలా రీచ్ అవ్వాలో అది రౌటర్ చూసుకుంటుంది. సో దానికి మనం ఇంకో కొంత టైం తీసుకొని ఆ రౌటింగ్ ప్రోటోకాల్స్, రౌటింగ్ టేబుల్ గురించి తెలుసుకుందామండి. ఫర్ టైం బీయింగ్ మీరు ఏమనుకుంటారంటే రౌటర్కి ఎక్కడికి పంపించాలో తెలుసునని అనుకుందాం. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్యాకెట్ అనేది ఎక్కడికి వచ్చింది, R1లో ఉంది. సో మళ్ళీ ఇక్కడ మనం టేబుల్ ప్రిపేర్ చేయాలి కదా. సో ఏమేమి ఎంటర్ చేయాలి, సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్. సోర్స్ ఐపీ అడ్రస్ అంటే ఏంది, ఈ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. ఏది, ఈ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏంటండి, ఈ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. కానీ ఇప్పుడు చేంజ్ అయ్యేది ఏదో చెప్పగలరా? ఎస్, సోర్స్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేటివి చేంజ్ అవుతాయి. ఇప్పుడు ప్యాకెట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మనం ఎక్కడికి పంపించాలి, ఇక్కడ నుంచే కదా ఫైనల్గా మనకి పీసీటీ వస్తుంది.
అంటే ఒక ప్యాకెట్ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేయం. ఎందుకు యూజ్ చేయం? ఈ ఇంటర్ఫేస్ కనుక మనం యూజ్ చేసినామంటే మళ్ళీ ఇక్కడికి పోతుంది, కానీ మనకు ప్యాకెట్ ఎక్కడికి పోవాలి? పిసిటికి పోవాలి. అంటే అప్పుడు మనం సోర్స్ ఐపీ అడ్రస్ ఏం ఎంటర్ చేస్తామంటే ఇది ఎంటర్ చేస్తాం. డెస్టినేషన్ ఎంటర్ చేస్తాం ఏంటంటే ఇక్కడికి ఇచ్చేస్తాం మనం. వన్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ టు ది అనదర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, అంటే డిడిడి వచ్చి డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్, సిసిసి వచ్చి సోర్స్ మ్యాక్ అడ్రస్. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సెకండ్ స్టెప్లో ఏమవుతుందో. సో ఇక్కడ నుంచి ఇక్కడ ప్యాకెట్ వెళ్ళినప్పుడు, అంటే ప్యాకెట్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకు సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏమి ఇచ్చింది? దీని ఇంటర్ఫేస్. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంది? దీని ఇంటర్ఫేస్. సో ఐపీ అడ్రస్ అనేది ఇట్ ఈస్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్, ఓన్లీ మ్యాక్ అడ్రస్ విల్ వేరీ ఫ్రమ్ వన్ ఎన్ఐసి టు ది అనదర్ ఎన్ఐసి. సో ఇప్పుడు ప్యాకెట్ అనేది ఇక్కడికి వచ్చిందా? సో మళ్ళీ ఎక్కడికి? ఫైనల్గా ఇక్కడికి వెళ్ళాలి. సో ఇది సేమ్ నెట్వర్క్ ఉంది కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏమొస్తుందండి మనకు? ఈఈ వస్తుంది. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏమొస్తుంది మనకు? 5555 వస్తుంది. సో ఐపీ అడ్రస్ అనేది త్రూ అవుట్ ఆఫ్ ది కాన్స్టెంట్, రైట్? సో ఐపీ అడ్రస్ అనేది మల్టిపుల్ టైమ్ చేంజ్ అవుతుంది, ఐపీ అడ్రస్ అనేది సింగిల్ టైమ్ కాన్స్టెంట్ ఉంటుంది. మ్యాక్ అడ్రస్ అనేది వన్ ఎన్ఐసీ నుంచి ఇంకొక ఎన్ఐసీకి చేంజ్ అవుతున్నప్పుడు ఫిజికల్ నెట్వర్క్లో, లోకల్ ఏరియా నెట్వర్క్లో, అంటే ఇది ఇక్కడ నుంచి చూసినామంటే ఈడీడికి లోకల్, ఈడీడికి లోకల్, ఈడీడికి లోకల్, అప్పుడు మనం ఎన్ఐసీ యూజ్ చేసుకొని మ్యాక్ అడ్రస్తో కమ్యూనికేట్ అవుతాం అనేది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇంకా స్టిల్ ఇక్కడ డౌట్ ఉందని మీకు అనిపిస్తే నేను ప్రాక్టికల్ సెషన్ చూపిస్తాను. సో మీకు అర్థమవుతుందండి, గుర్తుపెట్టుకోండి. సేమ్ నెట్వర్క్ ఉన్నప్పుడు వీ నీడ్ టు ఎంటర్ ది మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది డెస్టినేషన్ డివైస్. వెన్ వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ ద డిఫరెంట్ నెట్వర్క్ డివైస్ దెన్ వీ నీడ్ టు ఎంటర్ ది మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది దట్ పర్టికులర్ లోకల్ రౌటర్ ఇంటర్ఫేస్ ఆర్ డిఫాల్ట్ గేట్వే రౌటర్ ఇంటర్ఫేస్ అనే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, రైట్? సో మీకు ఇంకా డౌట్ ఉంది అనుకుంటే మనం ఒక ప్రాక్టికల్ చేద్దాం. సో అది కంప్లీట్ అయిన తర్వాత మీకు క్లియర్ నాలెడ్జ్ అనేది వస్తుందండి. సో ఇక్కడ చూడండి, సో మీకు తర్వాత నేను చెప్తానండి ఎలా మ్యాక్ అడ్రస్ ఆఫ్ డివైస్ చూడాలి, రౌటర్ మ్యాక్ అడ్రస్ ఎలా డివైస్ చూడాలి అనేది నేను మీకు ఫైనల్గా చెప్తానండి. సో ఇక్కడ చూడండి, నేను టూ నెట్వర్క్స్ తీసుకున్నానండి. ఒకటేమో 192.168.1.0 నెట్వర్క్, ఇంకొకటేమో 192.168.2.0 అనే నెట్వర్క్ తీసుకున్నాం. అంటే ఈ కలర్లో ఉండేది 2.0 నెట్వర్క్, ఈ కలర్లో ఉండేది 1.0 నెట్వర్క్. అంటే ఒక డిఫరెంట్ నెట్వర్క్ నుంచి, అంటే ఈ సిస్టమ్ PC1 అనేది నేను PC2లో కమ్యూనికేట్ అవ్వాలి, ఇది డిఫరెంట్ నెట్వర్క్లో ఉంది, ఇది డిఫరెంట్ నెట్వర్క్లో ఉంది. సో ఇప్పుడు మనం ఎంటర్ చేయాల్సిన మ్యాక్ అడ్రస్ ఏంది? దీని మ్యాక్ అడ్రస్సా? డిఫాల్ట్ గేట్వే రౌటర్ మ్యాక్ అడ్రస్ అండి. ఈ లోకల్ ఇంటర్ఫేస్ రౌటర్ మ్యాక్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఒక డిఫరెంట్ నెట్వర్క్లో ఉండే డివైస్ని ఇంకొక డిఫరెంట్ నెట్వర్క్లో ఉండే డివైస్కి కమ్యూనికేట్ అవుతున్నదని గుర్తుపెట్టుకోండి. సో నేను జస్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఈ సిస్టమ్కి నేను ఐపీ అడ్రస్ ఇచ్చింది ఇది, ఈ సిస్టమ్ ఒక మ్యాక్ అడ్రస్ అనేది ఇది. అలాగే రౌటర్లో మనకు టూ వైర్స్ ఉన్నాయి, అంటే టూ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఇదేమో G0/0, దీని యొక్క ఐపీ అడ్రస్ నేను 1.1 ఇచ్చిన, దీని యొక్క మ్యాక్ అడ్రస్ ఇది. నెక్స్ట్ రౌటర్కి ఇంకొక ఇంటర్ఫేస్ ఉంది ఇక్కడ G0/1, దాని ఐపీ అడ్రస్ ఇది, దాని పర్టికులర్ మ్యాక్ అడ్రస్ ఇది. అలాగే ఇక్కడ ఫైనల్గా ఒక కంప్యూటర్ ఉంది PC2 అని, దీనికి నేను ఐపీ అడ్రస్ 2.2 ఇచ్చా, దాని యొక్క మ్యాక్ అడ్రస్ అనేది ఇది. సో ఇప్పుడు నేను సోర్స్లో ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. సో ఇక్కడ తీసుకునింది ఇన్ఫర్మేషన్ అనేది PC1 నుంచి PC2కి నేను సెండ్ చేయాలండి. అంటే PC1 నుంచి PC2కు సెండ్ చేసినప్పుడు, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఇంతకుముందు టేబుల్లో చెప్పినప్పుడు మనం ఫోర్ ఫీల్డ్స్ ఎంటర్ చేయాలండి. ఆ ఫోర్ ఫీల్డ్స్ ఏమో మీరు చెప్పగలరండి? ఎస్, ఒకటి వచ్చి మనం ఎంటర్ చేయాల్సింది ఏంటంటే డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది ఒకటి ఎంటర్ చేయాలి, తర్వాత మనం సోర్స్ మ్యాక్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి, ఆ తర్వాత మనం సోర్స్ ఐపీ అడ్రస్, ఇంకొకటి డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది, సారీ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. సో ఐపీ అడ్రస్ అనేది కాన్స్టెంట్ కదండి, మనం ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి కమ్యూనికేట్ అవుతున్నాం. ఈ సిస్టమ్ ఐపీ అడ్రస్ ఏంది? 192.168.1.1. డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏంటండి? 192.168.2.2. సో త్రూ అవుట్ ఆఫ్ ది కమ్యూనికేషన్ ఐపీ అడ్రస్ విల్ నాట్ బి చేంజ్, ఓన్లీ మ్యాక్ అడ్రస్ విల్ బి చేంజ్ ఫ్రమ్ వన్ ఎన్ఐసి టు ది అనదర్ ఎన్ఐసి. సో ఇక్కడ మీరు సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏంది ఇక్కడ రాస్తున్నా, 0001.something. సో ఫైనల్గా AB98 ఇది. ఇప్పుడు మీరు డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏందండి ఇది ఇస్తారా? మీరు డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ 2A4A అనేది ఇచ్చిండ్రంటే అది కంప్లీట్గా పోలిష్నెస్ అండ్ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ మనం డిఫరెంట్ నెట్వర్క్లో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు మనం ఇచ్చే మ్యాక్ అడ్రస్ ఏంటంటే ఇది. సో దీని G0/0 ఇంటర్ఫేస్ మ్యాక్ అడ్రస్ ఏంది ఇక్కడ? ఇది 4801. అంటే నేను మొత్తం రాయకుండా జస్ట్ లాస్ట్ బిట్ వాల్యూ చెప్తున్నా.
అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఈ ఇంటర్ఫేస్ చేస్తున్నాం. సో ప్యాకెట్ అనేది ఇక్కడికి రీచ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇదే టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో మనకు ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్, సారీ సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ కాదు. ఇక్కడ మళ్ళీ టేబుల్లో సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏమొస్తుందంటే ఇదవుతుంది, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అంటే ఇదవుతుంది. ఫైనల్గా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది, రైట్? సో గుర్తుపెట్టుకోండి, మ్యాక్ అడ్రస్ అనేది మల్టిపుల్ టైమ్స్ చేంజ్ అవుతుంది, ఐపీ అడ్రస్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ ప్యాకెట్ పంపిస్తున్నానా, ఈ ప్యాకెట్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, ఫస్ట్ డిఫాల్ట్గా దేన్ని తీసుకొని చూడండి, సోర్స్ ఐపీ అడ్రస్ మనకేముంది ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేస్తుంటే 192.168.1.2 కదా. నెక్స్ట్ డెస్టినేషన్ది 2.2, అంటే డిఫరెంట్ నెట్వర్క్. సో ఇక్కడ మ్యాక్ అడ్రస్ ఏమొచ్చింది, AB98, అంటే మన యొక్క సోర్స్ మ్యాక్ అడ్రస్ AB98. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంది, యాక్చువల్గా 2A 4A కదా, కానీ డిఫరెంట్ నెట్వర్క్ కాబట్టి మనం ఎంటర్ చేయాల్సిన మ్యాక్ అడ్రస్ ఏంటంటే, ఈ లోకల్ మెషిన్ ఉంది కదా, ఇది రౌటర్ది ఉంది కదా, సో దాని మ్యాక్ అడ్రస్ ఏంటంటే 4801. అంటే ఇక్కడికి నువ్వు పంపించాలనుకున్న 2 1 9 NIC నుంచి ఇంకొక NIC 4801 వాడాలి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ మనం ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందా స్విచ్కి, స్విచ్ నుంచి మళ్ళీ రౌటర్కి పాస్ అవుతుందా, అంటే ప్యాకెట్ అనేది రౌటర్కి వచ్చింది. ఇప్పుడు రౌటర్ అనేది రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని అది ఎక్కడికి పంపించాలో అది చూసుకుంటుంది. అది వీ విల్ డిస్కస్ ఇన్ ది లెటర్ పాయింట్ ఆఫ్ టైం పీరియడ్. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసిన అంటే ఇక్కడ చూడండి, ఇంతకుముందు మ్యాక్ అడ్రస్ ఏముండే, ఇది ఉండే. ఇప్పుడు చూడండి మ్యాక్ అడ్రస్ అనేది ఏమవుతుందో, జస్ట్ గివ్ మీ సెకండ్, మ్యాక్ అడ్రస్ ఏమొచ్చిందో చూడండి, ఇక్కడ ఇక్కడ తీసుకోండి 4802, అంటే ఈ యొక్క ఇంటర్ఫేస్ది 4802. సో డెస్టినేషన్ మిషన్ ఏందండి ఈ నెట్వర్క్కి, ఇదే కదా, 2A 4A అనేది ఉంది. సో 2A 4A అనేది ఉంటుంది చూడండి ఇక్కడ, రైట్? సో ఇక్కడ ఏముంది మనకు, 2A 4A అనేది ఉంది, 2A 4A అని ఉంది. సో ఇలా ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుందండి. సో మళ్ళీ ఇక్కడికి మనం, ఇక్కడ మీరు చూసిందంటే మనకు రిప్లై వస్తుంది వెనక్కి, రిప్లై వెనక్కి వచ్చినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మనకు రివర్సల్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ప్యాకెట్ అనేది సెండ్ అవుతుందండి, రైట్? సో మీరు ఇది ట్రై చేయండి, మీకు అర్థమవుతుందండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు స్టిల్ మ్యాక్ అడ్రస్, ఐపీ అడ్రస్ ఎలా చూడాలని మీకు డౌట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది PC తీసుకోండి, ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి, ప్యాకెట్ రేసర్లో వాళ్ళు ఇచ్చింది. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. సో అక్కడ మనం టైప్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే /ifconfig /all, అంటే మొత్తం ఇంటర్ఫేసెస్ అనేది చూపిస్తుంది, ఐపీ అడ్రస్లు, ఫిజికల్ అడ్రస్లు అన్నీ వస్తాయి. సో ఈ కమాండ్ టైప్ చేసినప్పుడు చూడండి, సో దీని మ్యాక్ అడ్రస్ ఆర్ ఫిజికల్ అడ్రస్ ఏముంది, ఇది, రైట్? సో దీని ఐపీ అడ్రస్ ఏముంది, 1.2, సబ్నెట్ మాస్క్ ప్రతిదీ వస్తుంది. సో ఇలా యూజ్ చేసుకొని మనం మ్యాక్ అడ్రస్, ఐపీ అడ్రస్ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు రౌటర్ది చూడాలనుకుంటే సింపుల్, మనకి ఏమేమి ఇంటర్ఫేస్ ఉన్నాయి అంటే జస్ట్ ఒక మెథడ్ చెప్తున్నా, మల్టిపుల్ బేస్లో మనం చూడొచ్చండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌటర్ తీసుకుంటున్నాను నేను, ఇంటర్ఫేస్ ఏంటండి, ఇంటర్ఫేస్ G0/0 కదా, అంటే నేను షో ఇంటర్ఫేస్ అంటే దీని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పమని అడుగుతున్నాను. సో చెప్పమని అడిగినప్పుడు నాకేమిచ్చింది, ఇది ఆన్సర్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది, ఈ ఇంటర్ఫేస్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటంటే 192.168.1.1. సో దీని యొక్క ఫిజికల్ అడ్రస్ ఏంటంటే ఇది, ఏది, 4801. సో 4801. అలాగే మీరు షో ఇంటర్ఫేస్ G0/1 అని కొట్టింటారంటే ఈ యొక్క ఇంటర్ఫేస్ యొక్క ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్ అనేది మీకు వస్తుందండి. సో ఇది ప్రాసెస్ అండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత వీ విల్ ట్రై టు, ఐ మీన్ ఆన్సర్ వీ విల్ టేక్ సమ్ Q&A సెక్షన్. So then if you can able to answer those questions, you understand clearly. If not, again you need to revisit the lecture one more time and right. So this is what the IP address as well as the MAC address concept. Now first question em adigindante, what destination MAC address would be included in a frame, ante nenu oka machine nunchi inkoka machine ki communicate avutunna. So ee communication anedi manaki ela undante same network, ante local network lo undi. So ippudu nenu ikkada em cheyalante, manam source MAC address enter chestam, అంటే సోర్స్ ఐపీ అడ్రస్ ఎంటర్ చేస్తాం, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ కూడా ఎంటర్ చేస్తాం. వాడు అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు నేను డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏమి ఎంటర్ చేయాలి, ఎప్పుడు, లోకల్ నెట్వర్క్లో ఉన్నప్పుడు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్, బ్రాడ్కాస్ట్ మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది FFF. వాట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్, మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది డెస్టినేషన్ డివైస్. వాట్ ఈస్ ద థర్డ్ ఆన్సర్, ద మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది లోకల్ రౌటర్ ఇంటర్ఫేస్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? సో ఈ ఆన్సర్ అయితే తప్పు కదా. ఎందుకు, ఫస్ట్ మనకు ఆర్పు ప్రాసెస్ తెలియక ముందు, అంటే మనకు మ్యాక్ అడ్రస్సే తెలియనప్పుడు మనం FFU ఎందుకు యూజ్ చేస్తాం, అన్నోన్ బ్రాడ్కాస్టింగ్ అడ్రస్ యూజ్ చేస్తాం, అది ఆర్పు ప్రాసెస్లో యూజ్ చేస్తాం. సో ఇక్కడ మ్యాక్ అడ్రస్ కాన్సెప్ట్ కాబట్టి ఆర్పు అనేది అవసరం లేదు. సో నెక్స్ట్ విత్ ఇన్ సేమ్ నెట్వర్క్ అంటే నేనేం చెప్పిన,
డైరెక్ట్గా విత్ ఇన్ సేమ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్, అంటే దీని డైరెక్ట్ మ్యాక్ అడ్రస్ ఎంటర్ చేయొచ్చు, ఎందుకంటే సేమ్ నెట్వర్క్ కింద మనం ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేయాలి కాబట్టి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ద మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది డెస్టినేషన్ డివైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఎంటర్ చేయాలి అంటే మనం ఒక ప్యాకెట్ ఆర్ ఫ్రేమ్ విచ్ ఈస్ గోయింగ్ టు సెండ్ ఫ్రమ్ ది వన్ సోర్స్ డివైస్ టు ది డెస్టినేషన్ డివైస్. ఎప్పుడు? రిమోట్ లోకల్ నెట్వర్క్, అంటే మన సోర్స్ మిషన్ అనేది రైట్ ఒకే నెట్వర్క్లో లేదు, దాని బిట్వీన్ మనకు మల్టిపుల్ నెట్వర్క్స్ ఉన్నాయి, డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఆఫ్టర్ డిఫరెంట్ నెట్వర్క్ సమ్వేర్ వీ హ్యావ్ అవర్ మిషన్. ఇప్పుడు ఎంటర్ చేయాల్సింది ఏందో చెప్తారండి, ఇక్కడ స్విచ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు దీని మ్యాక్ అడ్రస్ ఎంటర్ చేస్తారా దీని మ్యాక్ అడ్రస్ ఎంటర్ చేస్తారా డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్నప్పుడు? ఎస్, ద మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది డెస్టినేషన్ డివైస్ అంటే కంప్లీట్ రాంగ్ అండి. సో ద మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది లోకల్ ఇంటర్ఫేస్ అనేది గుర్తుపెట్టుకోండి. ద మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది లోకల్ రౌటర్ ఇంటర్ఫేస్ వెన్ యూఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ విత్ ది రిమోట్ లోకల్ సారీ వెన్ యూఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ విత్ ది డిఫరెంట్ నెట్వర్క్ ఆర్ రిమోట్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, వెదర్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్. అంటే ఇక్కడ ఏమంటుందంటే, సో ఈ నెట్వర్క్ చూడమంటుండు, హోస్ట్ బి, హోస్ట్ బి అంటే ఇతను హోస్ట్ బి, ఈయన ఎవరితో కమ్యూనికేట్ అవుతుందంటే హోస్ట్ బి ప్యాకెట్ టు హోస్ట్ డి అంటే ఇక్కడికి పంపించాలంటుండు, పంపించాలని చెప్తుండు. ఓకే, విచ్ లేయర్ టు లేయర్ త్రీ, లేయర్ టూ అంటే మ్యాక్ అడ్రస్ కాన్సెప్ట్ ఆర్ ఫిజికల్ అడ్రస్ కాన్సెప్ట్ విచ్ వర్క్స్ బేస్డ్ ఆన్ ది L2 డివైస్ నథింగ్ బట్ ది స్విచ్చెస్, లేయర్ త్రీ అంటే విచ్ వర్క్స్ బేస్డ్ ఆన్ ది IP అడ్రస్సింగ్ కాన్సెప్ట్ నథింగ్ బట్ ది రౌటర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే వాడు ఏమంటుండంటే, నేను ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడికి పంపించాలి, హోస్ట్ బి నుంచి హోస్ట్ డికి సెండ్ చేయాలి, ఏది ఒక ఫ్రేమ్ అనేది సెండ్ చేయాలి. సో సెండ్ చేస్తున్నప్పుడు నాకు టేబుల్లో వాడు ఏమడుగుతుందంటే L2 అడ్రస్ ఏం ఎంటర్ చేస్తావు, L3 అడ్రస్ ఏం ఎంటర్ చేస్తావు అని అడుగుతుండండి. L2 అడ్రస్ అంటే డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంది, సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏంది, L3 అంటే సోర్స్ IP అడ్రస్ ఏంది, డెస్టినేషన్ IP అడ్రస్ ఏంది. సో వీడియో పాజ్ చేసి మీరు ఆన్సర్ ట్రై చేస్తారండి. సో ఈ ఆన్సర్ కన్నా మీరు సాల్వ్ చేయగలిగినంటే యూ క్లియర్లీ అండర్స్టాండ్ దిస్ టాపిక్ రైట్. సో సోర్స్ IP అడ్రస్ ఏమొస్తుందండి, 172.16.10.200, ఎందుకంటే సోర్స్ IP అడ్రస్ డెస్టినేషన్ IP అడ్రస్ అనేది త్రూ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్ సేమ్. సో దీని IP అడ్రస్ ఏంది, 20.200 రైట్. సో ఇప్పుడు చెప్పండి, సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏంది, ఇదే కదా సంథింగ్ 36 BB. ఇప్పుడు డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏమొస్తుందో దీనికి చెప్తారా, అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ కమ్యూనికేట్ అవుతున్నాం, బట్ వాట్ ఈస్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్, దిస్ ఈజ్ డిఫరెంట్ నెట్వర్క్, దిస్ ఈజ్ డిఫరెంట్ నెట్వర్క్. సో డిఫరెంట్ నెట్వర్క్ మీన్స్ వీ హ్యావ్ ది రౌటర్. నౌ ఇప్పుడు ఏం ఎంటర్ చేయాలి, ఎస్ వీ నీడ్ టు ఎంటర్ ది మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది లోకల్ రౌటర్ ఇంటర్ఫేస్ వెన్ యూ ఆర్ కమ్యూనికేటింగ్ ఫ్రమ్ వన్ డిఫరెంట్ మిషన్ విత్ ది అనదర్ డిఫరెంట్ మిషన్ ఇన్ ది అనదర్ నెట్వర్క్. సో వాట్ ఈస్ దట్ అడ్రస్, 36 AB. ఒకవేళ మీరు కానీ ఇది ఎంటర్ చేసిండ్రంటే మీరు కంప్లీట్గా ఈ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకున్నట్టండి. చూడండి ఇక్కడ ఆన్సర్ ఉంది. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంటండి, ఇది. సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏంటంటే మన మిషన్ది, బీబీ. సో IP అడ్రస్ అనేది సేమ్ కదా, 10.200 అనేది మన మిషన్ది, డెస్టినేషన్ మిషన్ది అనేది 10.200 అనేది మన సోర్స్ మిషన్, డెస్టినేషన్ మిషన్ అనేది 20.200 సరే. సో ఫస్ట్ ARP ప్రాసెస్ నేర్చుకోండి, ARP ప్రాసెస్ నేర్చుకున్న తర్వాత మ్యాక్ IP అడ్రస్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం మనకు ఇంటర్వ్యూలో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ అండి. సో CCNA ఎగ్జామ్ రాసిన ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనకి ఎగ్జామ్లో అడుగుతారండి. సో ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నా. సో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్ బాయ్.